Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ వెనక్కి నెట్టుతోంది, ఆ వీక్నెస్ లేనా? ఏ పార్టీ అయినా 10 కాలాల పాటు బతికి బట్ట కట్టాలంటే పదవులు అవసరం. అందుకే రాజకీయ పార్టీని కొత్తగా పెట్టినా అన్ని ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తారు. జగన్ కొత్త పార్టీని 2011లో పెట్టారు. వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేశారు. క్రమంగా క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటూ పోయారు. దశాబ్ద కాలాలుగా బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కొనాలంటే స్థానిక సంస్థల ఎన్నికలే ముఖ్యమని సీరియస్గా తీసుకుని తగిన విజయాలను సాధించారు. కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన వేరే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 7 ఏళ్లు కావస్తోంది. ఆయన 2014లో జనసేన పార్టీని పెట్టారు. అయితే ఇప్పటి వరకు ఆయన 2019 ఎన్నికల్లోనే పోటీ చేశారు. కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే సాధించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసినా పెద్దగా ఫలితాలు కనిపించలేదు. అక్కడక్కడ టీడీపీతో లోపాయగారి ఒప్పందం కుదుర్చుకుని ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలను జనసేన పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా పవన్ కళ్యాణ్ నుంచి కింది స్థాయి నేతల వరకు ఎవరికీ ఎటువంటి పదవి లేదనే చెప్పుకోవాలి. అందుకే జనసేన వైపు ఎవరూ చూడడం లేదు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ఇలా కాదని పవన్ కళ్యాణ్కు అనేక సూచనలు అందుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఆయనకు తనపై తప్ప మరెవరిపైనా నమ్మకం లేకపోవడమే ఇందుకు కారణం. రాజకీయాలు అన్న తరువాత నమ్మకమే ముఖ్యం. నేతలను నియోజకవర్గాల్లోకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలిపెడితేనే పార్టీ బలోపేతం అవుతుందని సూచిస్తున్నా పవన్ పట్టించుకోవడం లేదు. ఏ పార్టీలోనైనా పదవులు వస్తాయని తెలిస్తేనే ఎగబడతారు. నేతలకు రాజకీయ భవిష్యత్తుపై భరోసా నాయకుడు ఇవ్వగలగాలి. అప్పుడే చేరికలు ఉంటాయి. 7 ఏళ్ల నుంచి నేతలు వేడడమే తప్ప ఎటువంటి చేరికలు లేకపోవడం జనసేన అధినేత బలహీనతకు నిదర్శనమనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారని మొన్నటి వరకు అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన వీక్నెస్ అర్థమై ఆయన తమను ఏమీ చేయలేరన్న ధీమాను ప్రత్యర్థులు ప్రకటిస్తున్నారంటే ఆయన ఎంత బలహీనంగా మారారో చెప్పనక్కర్లేదు.